క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు డివోషన్ను ఆరంభిస్తూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశము వీఆర్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్ నౌ. ఇప్పుడు మనము యుద్ధ రంగములో లేదా యుద్ధ క్షేత్రములో ఉన్నాము అనేటటువంటి అంశమును గురించి మనము అధ్యయనం చేద్దాం. ఈ అంశమును ధ్యానించుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి బైబిల్ ఉన్నవారు తీసి చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 1 Samuel 17:19. సౌలును వారును ఇశ్రాయేలీయులందరూ ఏలా లోయలో ఫిలిస్తీయులతో యుద్ధము చేయుచుండగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము జీవము కలిగిన మీ వాక్యమును ధ్యానించుటకు మేము సిద్ధపడుతూ ఉండగా మీ సన్నిధిని, సహాయమును మాకు తోడుగా ఉంచి మా ఆత్మీయ జీవితాలను బలపరుచున్నట్లు మీరు మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రిలారా, మనము చదివినటువంటి లేఖన భాగములో రాజైనటువంటి సౌలు అలాగే దావీదు యొక్క సహోదరులు ఇశ్రాయేలీయులందరూ కూడా ఏలా అనేటటువంటి లోయలో ఫిలిస్తీయులతో యుద్ధ రంగములో ఉన్నట్లుగా ఈ వచనము మనకు తెలియచేస్తూ ఉంది. వారే కాదు, ఈరోజు ప్రపంచమంతా కూడా యుద్ధ రంగములో భయముతో మరి యుద్ధము చేస్తూ ఉన్నటువంటి దినాలలో మనం ఉంటూ ఉన్నాం. అందుకనే ఈ ఉదయకాలపు డివోషన్లో ఈ యుద్ధములో మనము విజయములము కావాలి అనంటే, ఈ యుద్ధాన్ని మనము జయించాలి అనంటే ఏమి చేయాలో ఒక మూడు విషయాలు మనము తెలుసుకుందాం. ఎందుకు అనంటే, ఆ రోజు మరి ఇశ్రాయేలీయులు చేసినట్టు ఫిలిస్తీయుల మీద ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఆ యుద్ధములో మరి దావీదు ద్వారా దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు. ఎలా ఇచ్చాడు, ఏ విధంగా వారు విజయాన్ని పొందుకున్నారో అదే విధముగా ఈరోజు మనమున్నటువంటి పరిస్థితుల్లో మనము చేయడము ద్వారా మనము విజయాన్ని పొందే అవకాశం ఉంది. అందులో మొట్టమొదటి విషయం ఏంటి అనగా, శత్రువు యొక్క బలమును బట్టి మనము ఎంత మాత్రము కూడా కృంగిపోకూడదు అని దేవుని వాక్యములో ఈ భాగము ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి, గొల్యాతు యొక్క బలమును చూసి ఇశ్రాయేలీయులందరూ కూడా ఎంతో మరణ భయములో ఉన్నట్లుగా మనం చూస్తాం. దాదాపుగా 40 దినాలు గొల్యాతు సవాలు విసురుతూ ఇశ్రాయేలీయుల మీదకి వస్తూ ఉన్నటువంటి సందర్భములో వారందరూ కూడా మరి కృంగిపోయి, బలహీనపడిపోయి, దిగజారిపోయి మరణ భయములో ఉన్నట్లుగా మనం చూస్తాం. చూడండి, 17వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే, ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవని మనస్సును కృంగు నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోరాడుదునని దావీదు సౌలుతో అనగా. ఈ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు మరి వారి బలాన్ని చూసి కృంగిపోతూ ఉన్నటువంటి సమయంలో దావీదు సౌలుతో అంటూ ఉన్నటువంటి మాటను మనం చదివాం. ఈ ఫిలిస్తీయుని బట్టి ఇశ్రాయేలీయులు ఎవ్వరూ కూడా వారి మనస్సులలో కృంగిపోవాల్సిన అవసరం లేదు, మరి భయపడాల్సినటువంటి అవసరం లేదు, మీ దాసుడు అనేటువంటి నేను వానిని ఓడించదనని మరి దావీదు చెబుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా ఈరోజు మరి కరోనా వైరస్ వల్ల మరణ భయంలో ఉన్నటువంటి మనము దాని యొక్క ప్రభావాన్ని బట్టి, దాని బలాన్ని బట్టి ఎంతమంది మరణానికి గురవుతూ ఉన్నారు, ఎంతమంది అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు, ఎంతమంది వారి యొక్క ప్రియులను కోల్పోయి దుఃఖసాగరంలో ఉంటూ ఉన్నారనేటటువంటి దాని బలాన్ని బట్టి మనము కృంగిపోక మరి మనము చేయాల్సినటువంటి పని ఏంటి అనగా, మనము దేవుని కృప కొరకై వేడుకోవాలని భాగంలో మనం చూస్తూ ఉన్నాం. సో మొట్టమొదటిగా ఈ యుద్ధ రంగంలో మనము జయించాలి అని అంటే మనము చేయాల్సింది
ఉంది. శత్రువు యొక్క భయాన్ని బట్టి మనము కృంగిపోకూడదు, మనము దిగజారిపోకూడదు. రెండవదిగా మనం చూస్తే కృంగిపోవడము దిగజారిపోవడము వెనకబడిపోవడం కాదు, కానీ దేవుని యొక్క బలముపై దేవుని యొక్క శక్తిపై పరిపూర్ణముగా మనము ఆధారపడాలని ఈ భాగము మనకు తెలియజేస్తుంది. చూడండి, సహజంగా మనము డబ్బు మీద, అలాగే మరి మనకున్నటువంటి వనరులు వసతులు, అలాగే మనకున్నటువంటి పరికరాలు, మనుషుల మీద మనం ఆధారపడి మనము దీనిని జయించడానికి దీనిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందంటే మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుని మీద మనము ఆధారపడినప్పుడు దానిని మనము జయించగలమని ఈ భాగం మనకు తెలియజేస్తుంది. చూడు 17వ అధ్యాయము 37వ వచనంలో మీరు చూస్తే, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పగా, అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో చెప్పను. అందుకనే దావీదు అంటూ ఉన్నాడు, మరి సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించినటువంటి దేవుడు ఈ ఫిలిస్తీని యొక్క బలము నుంచి కూడాను రక్షిస్తాడు అని దావీదు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడి దాని యుద్ధానికి పూనుకుంటూ లేక యుద్ధానికి వెళుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే ఎంతో ప్రమాదకరమైనటువంటి దినాలలో పరిపూర్ణముగా మనము దేవుని మీద ఆనుకునే వారిగా ఉన్నప్పుడు విజయాన్ని పొందుకుంటాం. మూడవదిగా పిల్లలు మనం చూస్తే, విశ్వాసముతో ధైర్యముగా ముందంచి వేయాలి అని దేవుని వాక్యము ఈ భాగము ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. 17వ అధ్యాయము 46వ వచనం మీరు చూస్తే దయచేసి చూడండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులు అందరూ కూడా తెలుసుకున్నట్లుగా నేను ఈ దినమున ఫిలిస్తీన్ యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును అలాగే భూమృగములకును ఇత్తునని దావీదు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. కనుక మూడవదిగా ప్రియులారా, విశ్వాసముతో ధైర్యముగా ముందంజి వేస్తూ మన ముందున్నటువంటి యుద్ధ రంగంలో మనము ముందుకు వెళ్ళాలి, దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. కనుక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాలం డివోషన్లో పాలు పంపులు పంచుకున్నటువంటి సంఘమా దేవుని బిడలారా, ఈరోజు మనము ధ్యానించినటువంటి విషయము, ఇప్పుడు మనము యుద్ధ రంగము లాంటి పరిస్థితుల్లో ఉన్నాము, దానిని అధిగమించాలంటే మనం ఏం చేయాలో మూడు విషయాలు నేర్చుకున్నాం. అందులో మొట్టమొదటి విషయం ఏంటి అనగా, శత్రువు యొక్క బలమును చూసి మనము కృంగిపోకూడదని, దేవునిపై పూర్తిగా ఆధారపడాలని, మూడవదిగా విశ్వాసముతో ధైర్యముగా ముందుకు కొనసాగాలి, దేవుని మహిమార్థమై మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవాలని మనం ఈ ఉదయకాలం తెలుసుకున్నాం. అలాగే మన జీవితాలను ప్రభు వైపు చూస్తూ ఈ భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ కొందనాలు. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆయా తన యుద్ధ రంగం లాంటి దినాల్లో మేము ఉంటూ ఉండగా ఎలా అధిగమించగలమో మూడు విషయాలు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా తండ్రి, శత్రువు యొక్క బలాన్ని బట్టి లేదా కరోనా యొక్క బలాన్ని బట్టి మేము కృంగిపోక పరిపూర్ణంగా మీ మీద ఆధారపడుతూ విశ్వాసముతో ధైర్యముగా కొనసాగగలిగినటువంటి ఆత్మీయ బలాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి సహవాసము సమాధానము ఆయన సన్నిధిలో తలవంచిన మనందరికీ ఇప్పుడు యుగ యుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.